ఎమ్మెల్యే ఉండే దురదృష్టవశాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టికెట్లు ఇచ్చే క్రమంలో ఒక్కరు కూడా అకామిడేట్ కాలే. మరి ఏం చేసుకుందాం? డెఫినెట్గా రేపు రాజ్యసభలో, కౌన్సిల్లో, ఇతర కార్పొరేషన్ చైర్మన్లలో తప్పకుండా సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాతినిధ్యం ముదిరాజ్ సోదరులకు ఇచ్చే బాధ్యత మాది. దయచేసి మమ్మల్ని విశ్వసించండి. ఇదివరకు మిమ్మల్ని రాజ్యసభ దాకా తీసుకుపోయింది కేసీఆరే, రేపు మళ్ళొకసారి మీకు గౌరవం ఇచ్చేది కూడా కేసీఆర్ గారే. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మీరు ఈరోజు బాలకృష్ణ నాయుడు గారి నేతృత్వంలో, రాజేందర్ గారి నేతృత్వంలో చేరినరు, మీ అందరికి స్వాగతం. కానీ బాలకృష్ణారెడ్డి అన్నతో, రాజేందర్ అన్నతో నా విజ్ఞప్తి, దయచేసి ఈ 42-43 రోజులు అత్యంత కీలకం. ఎంతోమంది ఇవాళ మభ్యపెట్టి కేసీఆర్ని నోటికొచ్చినట్టు తిట్టి తూలనాడి దూషించి ఏదో ఒకటి చేసి బద్నాం చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి ప్రజల్ని మాయపరిచి గందరగోళపరిచి ఇవాళ తెలంగాణ నాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇవాళ ఒకడు ఆయన వచ్చి బీటీం అంటాడు, ఈయన వచ్చి బీటీం అంటాడు, ఇద్దరికి కూడా కొరుకుడు పడని కొయ్య కేసీఆర్. ఎందుకంటే ఆయనంతటా ఆయన నేను ఒక జాతీయ శక్తిగా ఎదుగుతా అంటే ఇద్దరికి నచ్చదు, రెండు జాతీయ పార్టీలకు నచ్చదు, కాంగ్రెస్ వానికి నచ్చదు, బీజేపీ వానికి నచ్చదు. ఎక్కడ ఈయన ఏకై మేకైతాడేమో, రేపటి రోజున మాకు ఇబ్బంది పెడతాడేమో అని భయం. అందుకే తెలంగాణ రాకుండా, తెలంగాణ నుంచి బయటికి రాకుండా ఇక్కడనే తొక్కాలే. తెలంగాణలనే కథం పట్టిస్తే రేపు మహారాష్ట్రకు రాడు, వేరే కాడికి రాడు, తెలంగాణలనే కథం చేయాలే ఇక్కడి బిడ్డను అని ఇవాళ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న ఈ దాడి, తెలంగాణ ఆత్మగౌరవం మీద జరుగుతున్న ఈ దాడి, తెలంగాణ పౌరుషానికి, ఢిల్లీ గుజరాత్ అహంకారానికి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో తప్పకుండా ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలంటారు. ఒక కేసీఆర్ కడుపులో ఉండే ఆర్తి రాహుల్ గాంధీకి ఉండదు, నరేంద్ర మోడీకి ఉండదు. తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్కు ఉన్నది, ఎన్నటి కూడా వీళ్ళకుండదు. ఇక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఎట్లా చెప్తే గట్లినట్టోళ్ళు, కూసోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు. వాళ్ళతో ఏమైతుంది? రేపటి రోజున ఢిల్లీకి గులాములుగా, గుజరాత్కు బానిసలుగా ఉండే వాళ్ళు కావాలా? తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజల ఆకాంక్ష విని వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు నడిచే వాళ్ళు కావన్నా? ఇది ఈ ఎన్నికల్లో ఉన్న సందర్భం. దయచేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది, ఈ 43 రోజులు ఎక్కడి వాళ్ళక్కడ మనం ఉద్యమించాలా? కేవలం ఒక భువనగిరో, సంగారెడ్డి కాదు రాజేంద్రన్న, దయచేసి ఎక్కడ మన మిత్రులు, మన స్నేహితులున్నా దయచేసి వాళ్ళని తట్టి లేపాలే. ఎట్లా దసరా పండుగ వస్తూనే ఉన్నది, 3 రోజులలో ఊరూరికి దావతులు ఉంటాయి, కూసున కాడ లేచిన కాడ చర్చ పెట్టాలి. ఎవరు మంచి తెలంగాణకు చర్చించాలి. మనము మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, మన చెల్లె కావచ్చు, బిడ్డ కావచ్చు, మన కోడలు కావచ్చు, పెళ్లి చేయాలంటే, వాళ్ళ ఇంటికన్నా ఇవ్వాలంటే ఎన్ని ఆలోచనలు చేస్తాం? అవతల పిల్లగాడు మంచోడ కాదా, వాడు సిగరెట్లు తాగుతాడా, మందు తాగుతాడా, పత్తాలు ఆడతాడా, మన లంగాలు వాటిలు ఉన్నాయా, వీనికి చదువుకున్నాడా లేదా, చక్కగా అన్నీ చూసి అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పిల్లని ఇస్తాం. మరి మన ఇంట్లో ఆడపిల్లకే అంత ఆలోచన, ఒకవేళ వేరే వాళ్ళ చేతిలో పెట్టేటప్పుడు అంత ఆలోచన చేస్తే, మనం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టేటప్పుడు ఆలోచన చేయాలన్నా వద్దా? ఎవడు పడతాం అని చేతికి అప్పచెప్దామా? ఒకడేమో ఓటుకున్నాడు దొంగ, వాడు కాసుకొని ఉన్నాడు. ఇక కాంగ్రెస్లో గమ్మత్ ఏంటంటే, నిర్మల చూసిన జానారెడ్డి సాబ్ కూడా ఇవాళ మళ్ళా మాట్లాడతాడు. కాంగ్రెస్కు 5-6 ముఖ్యమంత్రులు అయితే దొరికినరు, కానీ ఓటర్లు దొరకలేరు. ఓటర్లు దొరకలేరు కాంగ్రెస్, కానీ ముఖ్యమంత్రులు దొరికినరు. 5-6 రెడీగా ఉన్నారు. నేనంటే నేనని కుస్తీలు పెడతాను. జానారెడ్డి సాబ్ చెప్తూనే ఉన్నాడు, పదవులు ఎన్నడా కలొచ్చిందా, పదవులు నేను పదవులు ఎంబడి ఎన్నడు ఓలే, నా ఎంబడిన పదవులు ఉరుక్కుంటూ వస్తాయి, రేపటి రోజున నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఆయన కూడా చెప్తాడు. ఇక పాపం చాలామంది ఉన్నారు, ఇళ్ళకు సున్నాలు వేసుకున్నారు, కొత్త అంగిలు కుట్టించుకున్న వాళ్ళు. కరెక్ట్గా 5 ఏళ్ల కింద ఇదే సినిమా ఉండే, నేను ఆ రోజు కూడా అదే అనుకున్నా. అప్పుడు ఉత్తమన్న ఉండే, పాపం ఉత్తమన్న ఏమో భీష్మ ప్రతిజ్ఞ చేసిండు, నేను గడ్డమేది అన్నాడు, అట్లే మిగిలిపోయాడు పాపం. పెరిగి పెరిగి ఎక్కడ ఆయన బాబాలకి అవుతాడేమో అనుకున్నా, కానీ అట్లే కాదు, ట్రిమ్ చేసుకుంటున్నాడు, స్మార్ట్గా తిరుగుతున్నాడు అనుకో. కాబట్టి గడ్డంది అన్నాడు పాపం, గడ్డంతోనే మిగిలిపోయాడు. ఇక ఇప్పుడున్న ఆయన సున్నాలు వేసుకున్న వాళ్ళు, కొత్త లాల్చి పైదామాలు కుట్టించుకున్న వాళ్ళు, నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఆగమాగం అవుతున్న వాళ్ళు, మీరు ఎవ్వరు అంది పెట్టుకోకుండ్రి. మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడు. ఇవాళ మా ఉద్యమ నాయకుల కలయికతో మరింత బలోపేతమైన, భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం, జై తెలంగాణ.